చంద్రబాబు గారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు సంబంధించి పాడి ప్రొక్యూర్మెంట్ జరగట్లేదు రైతులు దాదాపు 400-500 కోట్లు నష్టపోతున్నారు వైసీపీ ప్రభుత్వం రైతుల వెన్నెముక విరుస్తుంది రైతుల్ని ఆదుకుంది నేనేదంటూ ఎందో ఇంత దీంతో ఒక లేఖ రాశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఒక పక్క వర్షాలు పడుతూ ఒక పక్క రైతాంగం గత సంవత్సరం కోటి ఎకరాల పైన కూడా సాగు చేసుకొని రైతుల ఆనందాలు ఈ సంవత్సరం కూడా కోటి ఎకరాల పైనే పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ కూడా పంట వేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఎక్కడెక్కడ గిట్టుబాటు ధర రావట్లేదు ప్రతి పంటకి జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అనేక ఎక్కడెక్కడ చిన్న చిన్న సంఘటనలు టొబాకో కావచ్చు రకరకాలు ఎక్కడైతే దాదాపు ప్రభుత్వానికి నష్టం అనేది లేకుండా రైతు బాగుండాల రైతు ఆనందంగా ఉండాలి అని చెప్పి రైతు నష్టపోకూడదు అని చెప్పి అనేక దగ్గరలు కూడా గిట్టుబాటు ధర అందిస్తూ దాన్ని ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసిన సంఘటనలు గత సంవత్సరం అనేకం చూసాం ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా కూడా చూసాం అదేవిధంగా ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం వర్షాలు బాగుపడటం నెల్లూరు జిల్లాలో రెండో పంట ఎప్పుడూ లేనంతగా హైయెస్ట్ సర్ప్లస్గా ఈ సంవత్సరం పంట రావటం జరిగింది అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే వర్షం అనేది మామూలుగా నెల్లూరులో ఈ సీజన్లో ఎప్పుడూ కూడా గత 10-15 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఈ నెలల్లో ఎప్పుడు కూడా వర్షం అనేది హార్వెస్ట్ టైంకు రావటం జరిగింది ఎక్కడ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఎక్కడి నుంచి అధికారులు పై యంత్రాంగం నుంచి కింద అధికారుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరం కూడా ఏదైతే వర్షం పడినప్పుడు రైతులు కొంచెం ఆందోళన చెందుతూ అక్కడక్కడ వాళ్ళు తొందరగా ఇచ్చుకోవటం జరిగింది కానీ ప్రభుత్వం పూర్తిగా 180 చిల్లర ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసి దాదాపు ఈ రోజుటికే 90,000 మెట్రిక్ టన్నుల్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది 90,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయటమే కాకుండా దాదాపు ఇప్పటికే 125 కోట్ల రూపాయలు ఈ రోజుతో సహా విడుదల చేయడం కూడా జరిగింది రైతాంగానికి ఎక్కడికి మిల్లర్లు సహకరించపోయినా కొంతమంది వాళ్ళని కూడా మాట్లాడి పక్క జిల్లా అది ఈస్ట్ గోదావరి గుంటూరు ప్రకాశం మిల్లర్స్తో కూడా మాట్లాడి రైతులు ఎక్కడా నష్టపోకూడదు రైతులందరూ కూడా బాగుండాలా ఆ చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా అన్నీ కూడా తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిమిషం మానిటరింగ్ చేసుకుంటూ చేస్తూ ఉన్నారు ఈ ప్రొక్యూర్మెంట్ ఎందుకంటే సడన్గా వర్షం రావటం రైతులు కూడా కొందరు వర్షాలు పడుతున్నాయేమో అని హార్వెస్ట్ చేసేయటం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రొక్యూర్మెంట్ సీజన్ ఆగిపోతే కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇమీడియట్గా ఒక నెల ఎక్స్టెన్షన్ తీసుకోవటం జరిగింది ఈరోజు కొన్ని వెరైటీలు ఎందుకంటే నెల్లూరులో వేసిన వెరైటీలు కొన్ని చూసుకుంటే 3354 వెరైటీ ఏదైతే మాయిశ్చర్ కూడా ఈ వర్షపాతం వల్ల వీటి వల్ల కూడా తేమ శాతం కూడా దాదాపు 27-28% మాయిశ్చర్ ఉన్న చాకీ ఎక్కువ ఉంది బ్రోకెన్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మిల్లర్స్ కొంచెం ఉన్నా కూడా మిల్లర్స్ మీద ఇది తీసుకొచ్చి ప్రభుత్వమే దాన్ని పూర్తిగా కూడా ప్రతి గింజ కూడా మేమే తీసుకుంటాం ప్రభుత్వం ప్రొక్యూర్ చేసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పిన తర్వాత అధికారులు అందరూ కూడా దాని పని మీదే ఉన్నారు కలెక్టర్లు కానీ ముఖ్యంగా శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు చేస్తూ ఉంటే ఈరోజు దాన్ని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక విష ప్రచారం రైతులకి నేనే అండదండి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా నీ 5 సంవత్సరాలలో అనేక రకాలు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నా కూడా ఈరోజు కూడా పట్టించుకొని నువ్వు ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడికి గిట్టుబాటు ధరను అందిస్తూ ఈరోజు పూర్తిగా కూడా ఈరోజు అధికారులు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి రైతుకే ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రొక్యూర్ చేస్తుంది అన్ని మిల్లర్కి సంబంధించి ఎవరెవరు దీనికి సహకరించట్లేదో వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిల్లర్స్ కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళకున్న అపోహలు ఈ చాకీ కానీ బ్రోకెన్స్ వర్షాల వల్ల కానీ డిస్కలరేషన్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా గవర్నమెంటే ప్రొక్యూర్ చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది ప్రభుత్వానికి నష్టం గురించి కదా రైతు బాగుండాలి అని చెప్పి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది
ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి అండదండలుగా రైతాంగం, ముఖ్యంగా ప్రతి రైతు బాగుండాలని, రైతు భరోసాలో కొన్ని లక్షల మంది వాళ్ళకి ఆర్థిక సాయం దగ్గర నుంచి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి సీడ్ దగ్గర నుంచి వాళ్ళకి క్వాలిటీ సీడ్ దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అంతా కూడా వాళ్ళు ఆ ఊర్లోనే తీసుకునే విధంగా క్వాలిటీ ఉండే విధంగా దాదాపు రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈరోజు ప్రతి గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రానికి ఫామ్ మెకనైజేషన్ పేరుతో ఈరోజు ఎక్విప్మెంట్ కొని ఇలా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంటే ఎప్పుడు కూడా రైతాంగం గురించి ఏ రోజు ఆలోచించలేము. వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే విడ్డూరంగా ఉంది, బాధేస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 4,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్కి ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి రావాల్సిన డబ్బులు వస్తే దాన్ని తీసుకొని వెళ్ళి పసుపు కుంకం పేరుతో మళ్లించి ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఆ రోజు నిధుల్ని డైవర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాం. దీనికి స్పష్టమైన సమాధానం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఈరోజు పక్కాగా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వం ప్రతి గింజని వర్షం పడతా ఉంది, డిస్కలరేషన్ ఏదైనా కానీ మొత్తం పూర్తి ప్యాడీని ప్రొక్యూర్ చేసేందుకు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పటికీ మానిటరింగ్ చేసుకుంటా ఉన్నారు. కలెక్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద స్పష్టంగా ఉన్నారు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పేస్తే దాదాపు ఇప్పటికీ వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ 90,000 మెట్రిక్స్ అని చేసాం. దాదాపు ఇంకా కూడా రోజు జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ. రైతాంగానికి సంబంధించి ఇప్పటికే 120 కోట్ల రూపాయల దాకా మనీని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా అలసత్వం. ఈ ప్రభుత్వం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కలగనే వ్యక్తి ముందు రైతు బాగుండాలని ముందుకు వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా రైతుకి నష్టం చేసే వ్యక్తి ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు. కాబట్టి ఈరోజు ఏదైతే ఆయన చెప్తా ఉన్నాడో దానికి సంబంధించి రాష్ట్రం మొద్దు నిద్ర వదలాలి. అయ్యేని మొద్దు నిద్ర కానీ ఏ నిద్ర అయినా పోతుంది. నువ్వు ఈ రాష్ట్రంలోనే లేకుండా ఈ రాష్ట్రం రైతుల జాగ్రత్త ఈ రైతు మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా దారుణమైన ఈ రాష్ట్ర పరిపాలన కానీ రైతాంగానికి సంబంధించి కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క ఈరోజు అన్ని డ్యాములు ఎక్కడ ఎప్పుడు కూడా సంవత్సరాలు ఏళ్ల తరబడి నీళ్లు చూడని ప్రాంతాలు కూడా నీళ్లు చూడు. ఈ రిజర్వాయర్లు చాలా రిజర్వాయర్లు కానీ చాలా కానీ నీళ్లు రాకుండా ఎండిపోయిన రిజర్వాయర్లు కూడా ఈరోజు నిండుగా కలకల్లాడుతూ ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదమహిమ ఒక మంచి వ్యక్తి. ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పేదానికి ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా వర్షాలు కానీ ఏ విధంగా పడుతున్నాయని ఒక పరిపాలన ప్రకృతి సహకారం ఆ భగవంతుడి సహకారంతో స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేదానికి ఈ ఒక్క పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికనే ఏదో ఒక లేఖ రాసేసి ఒక అపోహ, ఎస్ వర్షాలు ఈ సీజన్లో నెల్లూరులో ఎప్పుడు పడవు, అయినప్పటికీ నాన్ స్టాప్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. హార్వెస్ట్ టైంకి పడుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, డిస్కలరేషన్ ఎక్కువ ఉంది, అయినా కూడా వాటిని అన్నిటి కూడా ప్రభుత్వమే భరోసా ఇస్తూ మేము ఉన్నాం. రైతులకు కూడా మేము పదే పదే చెప్తున్నాం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుందని చెప్పిన తర్వాత కూడా కొంతమంది రైతులు తొందరపడో భయపడో వాళ్ళ యొక్క దీంతో కొంత ఫస్ట్లో మిల్లర్స్కి ఇది చేయడం జరిగింది. కానీ తర్వాత అందరం కూడా గట్టిగా నిలబడి దాన్ని తీసుకు ఈరోజు అంతా కూడా బాగున్నారు, నీట్గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. జరుగుతూ ఉన్నప్పుడు వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఒకరికొరు కొంచెం ఒకరు ఇద్దరు సంఘటనలు భయపడి ఇది చేసిన మాత్రాన ప్రభుత్వం ఇది చేయట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఇది చేయడానికి మాట్లాడటం నిజంగానే బాధ కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సివిల్ సప్లైస్ ప్రతి ఒక్కరు మంత్రి గారు కొడాలనాన్న గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు కానీ, స్థానిక శాసనసభ్యులు, సరేపల్లి శాసనసభ్యులు, కోవూరు శాసనసభ్యులు, ఎవరైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాకు వస్తుందో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు అందరూ కూడా దాని మీదే ఉన్నారు. ఖచ్చితంగా ఏ ఒక్క దీన్ని కూడా రైతుకు ఇబ్బంది కలిగించే పని ఈ ప్రభుత్వం చేయదని చెప్పి తెలియజేస్తున్నారు. మేము గతంలో కూడా చెప్పా ఏది కూడా బలంగా కోరుకోవద్దురని, ఆయన తొందరగా వచ్చేస్తుంది అని. దేనికైనా కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, రాగానే ప్రభుత్వాలు రాగానే
తీసుకొచ్చి కేసు కట్టడం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసాము, ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం, తర్వాత అంతా కూడా దాన్ని సుదీర్ఘ ఇది చేసిన తర్వాత దాంట్లో అవకతవకలు ఎన్ని ఉన్నాయి. ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ వచ్చేసేతలకి కొన్ని వేల ఎకరాలు కొంతమంది పెద్దలు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేకపోతే కొంతమంది పెద్దలు రైతుల దగ్గర కొనుక్కొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్నది కొంత రుజువు అయిన తర్వాత దానికి సంబంధించి సిబిఐ కూడా ఇచ్చాం. దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమవుతుందంటే ఏసీబీస్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కేసు. సో ఇందులో భాగంగా ఇది ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు స్టడీ చేయడం జరుగుతుంది, వాళ్ళు స్టడీ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ టేక్స్ ఎ కోర్స్ ఆఫ్ టైం. ఇది ఏది కూడా రాత్రి ఇచ్చి పొద్దున చేయం. సో దిస్ టేక్స్ ఎ కోర్స్ ఆఫ్ టైం. ఈ కోర్స్ ఆఫ్ టైంలో దాదాపు సంవత్సరం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పర్ట్ కమిటీ, సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ, తర్వాత తర్వాత దీనికి సంబంధించి సిబిఐకి ఇచ్చాం. ఈరోజు లోకేష్ గారిని ఒకటి అడుగుతాం తెలుగుదేశం పార్టీ, ఎందుకు ధైర్యంగా రాయండి సెంట్రల్ గవర్నమెంట్కి, సిబిఐకి విచారణకి మా మీద వేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిబిఐకి లేఖ రాసిందో వాటిన్నిటి మీద మేము సిద్ధంగా ఉన్నాం సిబిఐకి, కాబట్టి సిబిఐని ఆహ్వానిస్తున్నాం ఈ రాష్ట్రానికి. ఏదైతే మీరు ముఖ్యమంత్రి ఆయన వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రానికి రాకూడదు అని చెప్పారు వాళ్ళు, కానీ ఈ ప్రభుత్వం ప్రతిదానికైనా సరే మేము తప్పు చేయట్లేదు కాబట్టి, దేనికైనా సరే మేము నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి మేము సిబిఐ కాదు ఎవరైనా ఎనీ ఏజెన్సీని పిలుస్తూ ఉన్నాం ఈరోజు. సో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ లోకేష్ గారికి పిలవండి, అయ్యా మీరు లెటర్ రాయండి కేంద్రానికి మా మీద సిబిఐ ఎంక్వైరీ అండి, వీటి మీద మేము సిద్ధమని. అది రాసే ధైర్యం లేదు కాబట్టి బలంగా కోరుకుంటున్న వ్యక్తులకి, బలంగా అనుమానం మా మీద మాకు మేము పోతాం లోపలికి అనుకున్న వ్యక్తులకో, లేకపోతే తప్పు చేసామన్న వ్యక్తులకో పదే పదే ఎందుకు టెన్షన్ పడతారు, బలంగా కోరుకుంటున్నారు, ఖచ్చితంగా బలంగా మీకు కోరుకునేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పేరు ఉందా, లోకేష్ పేరు ఉందా అన్నది మేము దాంట్లో ఎవరెవరు తప్పులు చేశారో అందరి పేర్లు ఉంటాయి. అదేనా ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి, అది ఏసీపీ తెలుస్తుంది కదా. దాంట్లో అవకతవకలు ఇల్లు జరిగినాయి అని చెప్తాం, దాని రిపోర్ట్ సబ్మిట్ చేసాం, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని తర్వాత వాళ్ళు స్టడీ చేస్తారు ఏసీబీ, ఎందుకంటే దట్ ఈస్ ఏ గవర్నమెంట్ ఏజెన్సీ, దాన్ని సిబిఐకి ఇచ్చాం. సో వాళ్ళందరూ తేల్చి దీంట్లో ఎవరెవరు నిర్ధారణ పక్కాగా, ఎందుకంటే వీఆర్ నాట్ ది ఏజెన్సీ హూ ఇస్ వన్ టు ఫైల్ ఎ కేస్. మేము వీళ్ళు తప్పులు చేశారని చెప్తాం అంతే, తప్పులు చేశారని మేము చెప్పి మేము చేశారు ఉండొచ్చు అని చెప్పి మేము సబ్మిట్ చేస్తాం. ఫైనల్గా ఎవరు తప్పు చేశారు ఎవరిదైనా తేల్చాల్సింది, దెర్ ఇస్ సెపరేట్ డిపార్ట్మెంట్స్. సో వాళ్ళు తెలుస్తారు సార్, మేము సబ్మిట్ చేసాము కదా. సో కమిటీ హాజ్ సబ్మిటెడ్ ది రిపోర్ట్ టు దెమ్, వాళ్ళు తెలుస్తారు ఎందుకు, వాళ్ళు చెప్తారు కదా. సబ్ కమిటీలో మేము ఏమి ఇచ్చాం, ఎవరి పేరు పెట్టాం, ఇవన్నీ దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆల్సో. అదేం నా సంవత్సరం కానీ ఇప్పుడే చెప్పా, ఇప్పుడు కూడా వచ్చేమో రాత్రి వేసి పొద్దున పెట్టాం కదా, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది దాన్ని స్టడీ చేశారు, తర్వాత సబ్ కమిటీ స్టడీ చేశారు, తర్వాత ఇస్తారు. ఇట్ విల్ టేక్ ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంతేగాని ఏది కూడా రాత్రి చేసి పొద్దున జడ్జిమెంట్ ఇవ్వరు కదా. అదే అని ఆయన తప్పు చేస్తుంటే ఆయన కంగారు పడుతున్నాడేమో. నేను తప్పు చేయలేదు అనుకోండి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ రేపు సిబిఐ చేసినా ఏం చేసినా కూడా నేను తప్పు చేయలేని వస్తుంది. నేను తప్పు చేసినోడే కదా కంగారు పడతాడు, దొంగే కదా దొంగ 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 అని అరుస్తాడు, అర్థమైందా? దట్స్ వాట్ ఈస్ ఫీలింగ్. మేబీ నేను తప్పు చేసిన లోపలికి పోతానేమో అని ఫీల్ అవుతున్నట్టున్నాడు, ఆయనకు తెలియాలా. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళ అంతరాత్మకైతే తెలుసు కదా నేను తప్పు చేసాను లోపలికి వెళ్తానా అని. మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసాం, దట్ ఈస్ సిబిఐకి ఇచ్చాం, ఇక్కడికి ఇచ్చాము. సో వాళ్ళు తేలుస్తారు ఎవరు తప్పులు చేశారు ఎవరు తప్పులు చేయలేదని. ఎందుకు దాంట్లో ఎందుకు తొందర, ఎందుకు లేఖ రాయమానండి లోకేష్ గారిని సిబిఐకి, సార్ మా మీద విచారణ చేయండి, రండి సిబిఐని మేము కూడా స్వాగతిస్తున్నాం చెప్పన్నట్టు సరిపోతుంది కదా, దానికి ఎందుకు తొందర. మేము పంపించాము, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్, ఎందుకంటే ఈ మధ్య కోవిడ్ ఉంది, వాట్ ఎవర్ రీజన్స్, మేబీ దే విల్ టేక్ దర్ ఓన్ టైమ్, మేబీ దట్ డజన్ మీన్ మనం ఇచ్చిన రోజు ఇవ్వాలని ఏం లేదు కదా. యా ఖచ్చితంగా వస్తుంది, దాని మీద ఏముంది, ఆర్ ఎంపీస్ ఆల్సో దాని మీద అడుగుతూ ఉన్నారు ఈరోజు ఏ సెషన్స్లో, సిబిఐ కేసెస్ మీద ఏదైతే గవర్నమెంట్ తీర్చుందో వాటి మీద సిబిఐ అని చెప్పి అడుగుతున్నాను, ఎందుకంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంది మనం, మేము ఏదో తప్పు పెట్టేయట్లేదు, చిత్తశుద్ధి ఉంది కాబట్టి వాటిపై సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాం మేము. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కూడా ఆహ్వానిస్తే మంచిది కదా.
బాగుంటుంది కదా, నేను తప్పు చేయలేదు నిరూపించుకోవడానికి ఆహ్వానిస్తే బాగుంటుంది కదా. సరే దానికి అనే ఉంది, అట్లా ఏముంది, వస్తే తొందర ఏముంది, తొందర పడద్దు. ఇప్పుడు కూడా అయిపో, అప్పటికే అయిపోయిందంటే ఎట్లా? సి అవన్నీ కూడా సబ్ కమిటీ చేసింది, అది వస్తుంది. ఇప్పుడు నేను కూర్చొని నీకు పుస్తకం అంతా వివరించలేను కదా. వెబ్సైట్ ఓకే, మేము సబ్మిట్ చేసాము, చేసి వాళ్ళు తీసుకుంటారు అంతే. సి స్పష్టంగా చదివాడు కదా, బుగ్గనే చదివాడు కదా, మీ అందరు పేపర్లు వేసారు కదా, ఇంకేం కావాలి స్వామి మీకు? ఎవరెవరు ఎంత కొన్నారు, ఎవరెవరు ఎంత నేసిన తర్వాత కూడా